రాయవరం మండలం లోల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మన్నిపట్టి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని ప్రారంభించిందని అన్నారు. సచివాలయ సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాట్రాతి రాంబాబు, మండిపేట మార్కెటింగ్ చైర్మన్ తేతల వనజాక్షి రెడ్డి, మండల అభివృద్ధి అధికారి ఎం శ్రీను, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని ముందండి. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముందుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది గ్రామం నుంచి మొదలవ్వాలి అని ఈ సచివాలయాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజున మన గ్రామంలో ఈ సచివాలయం మనం నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రారంభించుకున్నాం. అంటే మనకి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ పెట్టాక ప్రతి దానికి కూడా బిల్డింగ్ ఉండాలని ఒక ఆలోచనతో ఇంచుమించు అన్నీ కూడా మనకి శాంక్షన్ చేయించుకోవడం, అవి అన్నీ కూడా నిర్మాణం మీ దశలో ఉంటాం మీ అందరికీ తెలుసు. గ్రామం సువీక్షణలో ఉండాలి, గ్రామ పరిపాలన అంతా గ్రామాల్లోనే ఉండాలి, పరిపాలన విధానం అంతా కూడా గ్రామాల్లో ఉండాలి. మన గానాడు మరి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి తప్పకుండా దాన్ని చూస్తా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో ప్రజలకి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి ప్రతి సౌకర్యం, ప్రతి కార్యక్రమం కూడా గ్రామ సచివాలయాల ద్వారానే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ సచివాలయ వ్యవస్థని పటిష్టం చేయడానికి మరి సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అండి. ఈరోజు రెవెన్యూ పరంగా విఆర్ఓ అంటాడు ఇక్కడ, మరి ఏదైనా సర్వేలకు సంబంధించినటువంటిది ఒక సర్వేయర్ ఉంటాడు దీంట్లోని, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందిని ఈ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసినట్టయితే ఏ కార్యక్రమం ఉన్నా మీరు మండలానికి కూడా లెక్క లేకుండా సచివాలయం ద్వారానే ఆ పనులు పూర్తి చేసేటువంటి విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఇది గొప్ప కార్యక్రమం అనేటువంటిది ప్రజాస్వామ్యం అనేటువంటి పద్ధతిలో నిజమైనటువంటి మరి గాంధీ మహాత్ముడు అనేటువంటి కళలో ఈరోజు నిత్యం జరుగుతున్నాయనేటువంటి సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. కమిటీ రికమెండ్ చేసిందా లేకపోతే ఎమ్మెల్యే రికమెండ్ చేసాడా ఎవరు రికమెండ్ చేస్తారని అడిగారు. ఈరోజు అటువంటి ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి నీ సమస్య ఏంటి, నీ కష్టం ఏంటి అనేటువంటి అడిగి తెలుసుకుని ఆ పనులన్నీ పూర్తి చేసేటువంటి విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి చట్టానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేదవాడికి కావాల్సినటువంటి అనేక సమస్యలు ఈ కరోనా వచ్చి పూట గడవనేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి కరోనా టైంలో వాళ్ళందరికీ బియ్యం రేషన్ సరుకులన్నీ ఉచితంగా ఇవ్వడం జరిగింది, దీంతో పాటు నెలకు 1000 రూపాయలకి ఖర్చులు ఇవ్వడం జరిగింది.